అంటే ఆనాడు స్వతంత్ర కాలం నాటికి, అంటే ఆగస్టు 15, 1947 నాటికి భారతదేశంలో 534 సంస్థానాలు ఉండే, పెద్ద రాజులు కానీ చిన్న రాజులు కానీ ఉండేవాళ్ళు. ఈ 534 సంస్థానాలని సంస్థానాలుగా ఉంచాలి అని బ్రిటిష్ వాడి కోరిక. అంటే శరీరం మీద పుండ్లున్నట్టుగా భారతదేశం మీద ఈ సంస్థానాలని కొనసాగించడం ద్వారా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ ప్లాన్. స్వతంత్రోద్యమం కానీ ఆయా సంస్థానాల్లో ఉండే ప్రజలు కానీ ఎవరూ దాన్ని కోరుకోలేదు. భారతదేశంలో ఉండే వివిధ సంస్థానాల్లో అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ కూడా, అంటే కాంగ్రెస్ కూడా అని ఎందుకంటున్నానంటే 1940 వరకు సంస్థానాల్లో ఉండే సంస్థానాధీశులు రాజులకు వ్యతిరేకంగా పోరాడకూడదు అనేది కాంగ్రెస్ తీర్మానం. కానీ ప్రజలు తిరగబడ్డప్పుడు తప్పనిసరి వాళ్ళు జోక్యం చేసుకుంటే దాన్ని వాళ్ళు ఆపేశారు. అంచేత కొన్ని సందర్భాల్లో వాళ్ళు భాగస్వాములు అయినప్పటికీ ఈ సంస్థానాల్లో ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు లేకపోతే సోషలిస్టు పార్టీలు ప్రజలు చేస్తున్న భూ పోరాటాల మీద కేంద్రీకరించి ఈ సంస్థలన్నింటిలో కొంత పని ప్రజలకి భూమి ఇప్పించే పని చేశారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఆ పరిస్థితి ఎందుకని ఘోరంగా ఉంది అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక రాజు అత్యంత కుబేరుడుగా మారాలి అంటే ఆ ప్రజల మీద విపరీతమైన దోపిడీ జరగాలి. ఒక దేశంలో అదానీ అంబానీలు ప్రపంచ కుబేరుల్లో మొదటి 10 స్థానాల్లో ఉండాలి అంటే ఆ దేశంలో 80% పేద ప్రజలు ఒంటి మీద గుడ్డ అర్ధాకలితో బతకాల్సి ఉంటుంది. ఇది ఒక సూత్రం, సమాజంలో ఉండే ఒక ఆర్థిక సూత్రం ఇది.